సార్, ఇంకొక విషయం, మన ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారి ఆహా అన్స్టాపబుల్ షో బయటికి రానే వచ్చింది. చూసారా సార్? చూశాను చూశాను. ఎలా అనిపించింది సార్? అంటే ఒక జనసేన టీడీపీ మధ్య పొత్తుకు సంబంధించి ఏమన్నా ఇది కొంచెం బలపరిచే విధంగా ఎక్కడైనా అనిపించిందా సార్? అంటే ప్రయత్నం జరిగింది, జోష్ తగ్గింది దానిలో. అంటే బాలకృష్ణ వైపు నుంచి జోష్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ చాలా రిజిడ్గా ఉండే ప్రయత్నం చేశాడు. దానివలన షోకి రావాల్సినంత అంటే తను మరి సిగ్గరితనాన్ని ఎక్కువగా ప్రదర్శించే ప్రయత్నంతో పాటు ఆయన ఒక మాట అన్నట్టు, ఈ స్టేజ్ ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ నేను జనరల్గా బయట నాడయాస్ అయితే కనుక చెప్పులు చూపించి మాట్లాడాను ఇవన్నీ చెప్పాడు ఆయన. కానీ ఈ డయాస్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటో నాకు తెలియదు, కాబట్టి నేను కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాను, ఇది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇలా మాట్లాడాడు ఆయన. అంటే ఆయనకు క్లారిటీ ముందే ఇచ్చుండొచ్చు వీళ్ళు, మీరు ఇలా రెచ్చిపోవచ్చు అని. కానీ ఆయన అలా కంట్రోల్డ్గా ఉన్నాడంటే ఈ కంట్రోల్ వెనకాల కంట్రోల్ రిమోట్ ఎవరి చేతిలో ఉంది అనే ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే బీజేపీ చేతుల్లో రిమోట్ ఉందా అని. పూర్తి వేగంతో ముందుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయనకి చాలా కట్టుదిట్టమైనటువంటి దారాలు కట్టేసి ఉన్నాయి ఆయన్ని అనేది అర్థమవుతుంది ఆ షో చూస్తే. ఒకే ఒక్క ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే దానిలో టోటల్ ఎపిసోడ్లో ఈ పెళ్ళిళ్ళ గురించి, పెళ్ళిళ్ళ ప్రస్తావన చేశాడు ఆయన, అడిగాడు ప్రశ్న. ఆయన కూడా చాలా పద్ధతిగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఏంటంటే ఎవరితోనైనా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయాణం సజావుగా నడవనప్పుడు విడిపోవడం బెటర్ కదా, కొట్టుకుంటూ కలిసి తిరగడం ఎందుకు, విడిపోయి హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకేం అన్యాయాలు చేయకుండా ఒకళ్ళకి విడాకులు ఇచ్చిన తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాను తప్ప ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు నేను అనేది క్లారిటీ ఇచ్చాడు ఆయన. బయట వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు అని, నిజానికి అలా అసలు ఆ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటమే తప్పు, అది వైసీపీ మిస్టేక్. అది పైగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సాక్షాత్తు, వాళ్ళు ఏదో ధర్మ పరిరక్షకుల్లాగా మాట్లాడటం అనేది దుర్మార్గం. దానికి సంబంధించి కూడా ఎంత స్మూత్గా చెప్పినా కానీ స్మూత్గా మరొకట కాదండి, చట్టం ఉంది అక్కడ, అక్కడ ఒక చట్టం ఉంది డైవర్స్ అనేటువంటి ఇవ్వడానికి, విడాకుల చట్టం అనేది ఉంది అక్కడ. ఇతను మళ్ళీ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నాడని నువ్వు కామెంట్ చేయటం అంటే ఆ చట్టాన్ని అవమానించటమే, ఉల్లంఘించడం కాదు అవమానించటం. నువ్వు ఒక శాసన పదవిలో ఉండి చట్టాన్ని అవమానించే పద్ధతిగా ఎలా మాట్లాడతావు, అది కరెక్ట్ కాదా? పైగా అది వాళ్ళ ఇండివిజువల్ వ్యవహారం, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం, నువ్వు పంచాయతీ చేసే పద్ధతిలో మాట్లాడితే ఎలాగా, అది ప్రాబ్లం. దానికి ఆయన తనదైన పద్ధతిలో ఆయన సమాధానం చెప్పాడు. ఈయన కూడా స్పందించడం మాత్రమే కాకుండా ఒక రెజల్యూషన్ పాస్ చేశాడు బాలకృష్ణ గారు ఫస్ట్ టైం ఆ షోలో. ఆ రెజల్యూషన్ ఏంటంటే ఇది విషయం ఆయన చెప్పేశాడు క్లియర్గా, ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఈ టాపిక్ మీద మాట్లాడితే వాళ్ళు ఊరకొక్కలు అన్నాడు. ఇది ఒక వివాదం అయ్యే అవకాశం ఉంది వైసీపీ వాళ్ళు సీరియస్గా పట్టించుకుని ఉంటే, కాకపోతే నడవలా. రెండోది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, వాళ్ళింట్లో వ్యక్తుల గురించి ఆలోచించి ఆగిపోతాను, వాళ్ళకి లేవా ఇటువంటి అన్నట్టు కూడా అనేసారు, అన్నం కూడా అన్నారు. అవును, కాకపోతే చాలా స్మూత్ వేలో అక్కడికక్కడ అవును సమస్యని ఇది చేశారు. అవును అవును అవును. అంటే ప్రతి కుటుంబంలోనూ ఈ గొడవలు ఉంటాయనే జనరలైజ్ చేసే ప్రయత్నం జరిగింది. వివాదాలు ఉంటాయి, వీటిని పట్టుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం. అది వాళ్ళ అభిప్రాయం మాత్రమే కాదు ప్రపంచ అభిప్రాయం కూడా. ఆ పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని అనవసరంగా కెలుకుతున్నారు అనేది అయితే చాలామందిలో అభిప్రాయం ఉంది. పొలిటికల్గా అతను విధానాల మీద ఏదైనా మాట్లాడు, పెళ్ళి చేసుకున్నాడు, ఆ పెళ్ళి చేసుకున్న అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే ఆవిడ ఓపెన్గా బయట రోడ్డు మీదకి వస్తుంది, దానికి సపోర్ట్ చేసి మీరు ఫైట్ చేయండి. అవేవి లేకుండా వేగ్గా విమర్శలు చేయటం అనేది అది తప్పు, ఎవరిని ఎవరు చేసినా కానీ. అదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆ బ్లాక్ దానిలో, మిగిలిందంతా వాళ్ళ కుటుంబాలు సంసారాలు వాళ్ళ జీవితాలకు సంబంధించిన వ్యవహారాలు నడిచినాయి. మెడ్రాస్లో ఎంత అద్భుతంగా ఉండేవి రోజులు అనేది ఒకటి అదనపు ఇన్ఫర్మేషన్. ఒకరి పుట్టినరోజులకు ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం, అందరం కలిసి తిరిగేవాళ్ళం, హ్యాపీగా ఉండేది అక్కడ
అనేది ఒకటి మాట్లాడాడు ఆయన. అది ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం. ఇక మిగిలినవన్నీ ఇప్పుడు సాయిధరం తేజ్ యాక్సిడెంటు ఆ గొడవ అవన్నీ కూడా ఆల్రెడీ నడిచిపోయిన కథ అది. కాబట్టి ఆ ఏరియాలో కూడా పెద్దగా జనాలకి కనెక్ట్ అవ్వాలి. అయితే ఒకటి జరిగి ఉండొచ్చు జనరల్గా, ఇది రెండు పార్ట్లు. అవును, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్లో పెట్టి దాని తాలూకా ఒక టీజర్ లాగా ఈ పెళ్ళిళ్ళు కూడా ఒకటే తీసుకొచ్చి ముందు ఎపిసోడ్లో పెట్టారా అనేది ఒక డౌట్. అది నిజమైతే సెకండ్ ఎపిసోడ్ డెఫినెట్గా క్యూరియాసిటీ కలిగిస్తుంది, ఒక ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. అలా ప్యాక్ చేశారా లేకపోతే అది కూడా దీనిలాగానే ఉంటుందా అనేది ఒక డౌట్. ఈయన పొత్తు పెట్టుకో, పొత్తు అనేది జనసేనతో కలిసి వెళ్ళాలనే ఐడియా తెలుగుదేశానికి ఉంది, కానీ తెలుగుదేశంతోనే కలిసి నడవాలనే అభిప్రాయం జనసేనకు లేదు. జగన్ మీద కూడా గతంలో పోలిస్తే తగ్గాడు అతను. జగన్ పార్టీ మీద చెప్పు చూపించిన తర్వాత మోడీని కలిశాడు అతను. మోడీని కలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన సిగ్నల్స్ కావచ్చు, సెటైర్లు వేస్తున్నాడు కానీ దాడులు చేయట్లా. పవన్ కళ్యాణ్ విమర్శలు జాగ్రత్తగా గమనిస్తే సెటైర్లు వేస్తున్నాడు అంతవరకే, తప్ప ఇదివరకు అట్లాగా చెప్పులు చూపించటము అలాంటి గొడవల్లోకి వెళ్ళట్లా. అంటే కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత కొండగట్టులో మాట్లాడాడు మన తెలుగుదేశం పార్టీతో స్నేహం ఉంటుంది అనే మాట చెప్తూనే ఇంకొంచెం ఎక్కువ స్నేహం బీజేపీతో ఉంటుందని అక్నాలెడ్జ్ చేశాడు ఆయన అక్కడ కొండగట్టులో మాట్లాడినప్పుడు. ఆ రెండో రోజే బీజేపీ సమావేశం జరిగింది భీమవరంలో. ఆ సమావేశంలో చాలా ఓపెన్గా సోము వీర్రాజు చెప్పిన మాట ఏంటంటే, మేము ఈ రెండు పార్టీలకి సమాన దూరంలో ఉంటామని, అంటే జగన్కి చంద్రబాబుకి సమాన దూరంలో ఉంటామని చెప్పాడు. ఇది ఒక కన్ఫ్యూజన్, వీళ్ళతో ట్రావెల్ అవ్వాలా వీళ్ళతో ట్రావెల్ అవ్వాలా అనేది. ఈ కన్ఫ్యూజన్లో ఆయన ఎటువైపు మొగ్గకుండా చాలా జాగ్రత్తగా తనని తాను జాగ్రత్తగా నడిపించుకునే ప్రయత్నం చేశాడు ఆ షోలో. కానీ అతని నుంచి ఏదో మేరకు ప్రభుత్వ వ్యతిరేకతని మాట్లాడిస్తూ ఆ క్రమంలో అందరూ యునైట్ కావాలనే పిలుపు ఒకటి ఇప్పించే ప్రయత్నం ఇటు నుంచి కూడా జరిగింది. ఇవన్నీ సెకండ్ ఎపిసోడ్లో ఇంకొంచెం బలవంతంగా ఉంటాయేమో చూడాలి. ఇది ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండాతో నడుస్తుంది సీజన్ టూ మొత్తం. సీజన్ టూ చంద్రబాబు నాయుడుతో ఊరికనే ఓపెన్ చేయలేదు వాళ్ళు. ఓకే, టోటల్గా రాజకీయమే నడుస్తుంది, రాజకీయ వ్యూహమే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి సపోర్ట్ తీసుకొచ్చేదిగానే నడిచింది. వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ని బయటకు తీసుకురావడం అనే వ్యూహం కూడా నడిచింది దీనిలో. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చాడు, అందులో భాగంగానే మరొక కాంగ్రెస్ నాయకుడిని తీసుకొచ్చాడు తెలంగాణకు సంబంధించి, వాళ్ళతో మాట్లాడించారు. తర్వాత మూడు నాలుగు సందర్భాల్లో బాలకృష్ణ గారు జగన్ ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా గొప్పవాడు అనే మాట చెప్పాడు ఆ షోలో. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్ని వైఎస్ఆర్సీపీ నుంచి బయట లాక్కొచ్చే ఒక వ్యూహం, అది విజయవంతంగా నిర్వహించగలిగారు. అట్లా వీళ్ళు సీజన్ త్రీకి కొనసాగే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు. అది మరి ఏ కాన్సెప్ట్తో దిగుతారో చూడాలి. ఇదైతే పొలిటికల్ ఎజెండాతో ఎజెండాతోనే మొదలైంది, పొలిటికల్ ఎజెండానే నడిచింది. దానిలో ఒక రకమైనటువంటి వ్యూహం ప్రకారమే నడిచినాయి ప్రతి షో కూడా. మరి ఫర్దర్గా థర్డ్ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదైతే అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే కొంత నీరసంగానే నడిచింది, దానికి సంబంధించిన వ్యూస్కి సంబంధించి కూడా అంత వేగం లేదు. మొదటి రోజు షో ప్రారంభం అవటానికి ముందు కనిపించిన వేగం తర్వాత మందగిస్తూ వచ్చింది, ఇప్పటికీ ఆ మందగమనంలోనే ఉంది అది. సెకండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు దీని ఇది కూడా రైజ్ అవుతుంది, అది బెటర్గా ఉంటే. ఇది టోటల్గా అన్స్టాపబుల్ పవన్ కళ్యాణ్ అంటే పిఎస్పికే ఎన్బికే షోకి సంబంధించి నా అభిప్రాయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.